పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు నల్లజడ్ల మండలం పోతవరం గ్రామంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఆధ్వర్యంలో నల్లజడ్ల ఎస్ఐ అవినాష్ తన సిబ్బందితో దాడులు చేశారు. నాటుసారా తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 13 డ్రమ్ముల్లో ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేసినా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఎస్ఐ గారు, మహిళా పోలీసు, ఎస్ఐ గారి సిబ్బందితో పోతవరం గ్రామంలో ఊర్చోర రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో సుమారు 5 లీటర్ల ఐడిఆర్ఎక్, 2600 లీటర్ల వాష్ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాళ్ళు 3 యూనిట్లు పెట్టి దీన్ని కాస్తున్నారు. కాల్సిన కారణంగా అక్కడ స్పాట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ గారు వెళ్ళి రైడ్ చేసి ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేసి తీసుకురావడం జరిగింది. కేసు కట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. ఇదే విధంగా ఈ పోతవరం గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంకెక్కడైనా కూడా ఇటువంటి ఐడిఆర్ అమ్ముతున్నా, ఐడిఆర్ తయారు చేస్తున్నా, ప్రజలు ఏ ఒక్క చిన్న సమాచారం ఇచ్చినా, ఎవరు ఎటువంటి సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ టీంలో వర్క్ చేసి ఇదంతా డిశ్చార్జ్ చేసి నిజం తక్కువ పెద్ద మొత్తంలో వాష్ని డిశ్చార్జ్ చేసినందుకు ఎస్పీ గారు, మన రాహుల్దేవ్ శర్మ సారు, అలాగే మన కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనివాస్ సారు అందరూ కూడా మన ఎస్ఐ గారిని, వారి యొక్క సిబ్బందిని, అలాగే మహిళా పోలీసులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డు కూడా ప్రకటించుకొని చెప్పారు.